ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పెద్ద దెబ్బ తగిలింది. తాజాగా ఏపీకి పొరుగు రాష్ట్రమైన ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ప్రధానికి లేఖ రాశారు. ఏపీ ప్రాజెక్టు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని వెంటనే నిలుపుదల చేయించాలని లేఖలో కోరారు. ఈ పరిణామం పోలవరాన్ని పూర్తి చేయాలన్న జగన్ సంకల్పానికి విఘాతంగా మారింది. ఒడిశా ప్రభుత్వం ఆది నుంచి తమ గిరిజన గ్రామాలు విస్తారమైన అడవి ముంపునకు గురవుతోందని, పోలవరం ప్రాజెక్టును ఆపాలని సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది. గత వారమే కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన కొన్ని సమస్యలను క్లియర్ చేసింది. అయితే ఈ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. తాజాగా ఒడిశా సీఎం ప్రధాని మోడీకి ఈ ప్రాజెక్టును ఆపించాలని లేఖ రాశారు. ఈ ప్రాజెక్టు వల్ల ఒడిశాకు చాలా నష్టం వాటిల్లుతుందని, మల్కాన్గిరి జిల్లాలోని గిరిజన గ్రామాలు, సారవంతమైన వేలాది ఎకరాల వ్యవసాయ భూములు, పెద్ద మొత్తంలో అటవీ ప్రాంతం మునిగిపోతుందని తన లేఖలో ఒడిశా సీఎం ఫిర్యాదు చేశారు. ఈ ప్రాజెక్టు డిజైన్ ఒడిశాకు నష్టంగా మారిందని, ఈ ప్రాజెక్టుపై ప్రజల్లో బహిరంగ విచారణ కూడా చేయలేదని, గిరిజనుల జీవితాలను ప్రభావితం చేసే ఈ ప్రాజెక్టు విషయంలో వారికి న్యాయం చేశాకే ముందుకు వెళ్లాలని ఒడిశా సీఎం నిర్ణయించారు. అయితే పోలవరం మాత్రం గోదావరిపైనే అతిపెద్ద ప్రాజెక్టు కానుంది. ఇది ఏపీ సాగునీటి అవసరాలు మొత్తం తీర్చే అతిపెద్ద ప్రాజెక్టు కానుంది. అంతేకాదు లక్షల ఎకరాలు సాగునీరు, 960 మెగావాట్ల జల విద్యుత్ కూడా అందించే ప్రాజెక్టు కావడంతో జగన్ ప్రభుత్వం దీన్ని వేగంగా పూర్తి చేయాలని సంకల్పించింది. మరి ఒడిశా అభ్యంతరాలను జగన్ ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తుందన్నది ఆసక్తిగా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.